శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పెళ్లి మండపం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. పేదల ద్రోహి జగన్ దిగిపోవాలి, ధరలు దిగిరావాలి అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ పెరిగిన ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రజలు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రన్న కానుకతో పేదలకు ఉచితంగా ఇచ్చే సరుకులను కూడా ఇప్పుడు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర యావత్తు ఈరోజు పెరిగిన నిత్యావసరాలపైన ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒకటి, మీరు 2.5 సంవత్సరం అయ్యింది, ఈరోజు మీరు ఇండ్లలో కూర్చొని సునకానందం పొందుతున్నారే తప్ప బజారుకు వచ్చి మీరు ప్రజలు పడుతున్న బాధలను ఒక్కసారి గమనించండి. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో నూనె పప్పు దినుసులన్నీ కూడా అందుబాటులో ప్రజలకి ఉంటే దాదాపు ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు 14,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా కూడా సరే ఏ వస్తువు పైన కూడా 1 రూపాయి కూడా పన్ను పెంచని ప్రభుత్వం ఏదన్నా తెలుగుదేశం ప్రభుత్వం. అట్లాంటిది మీరు అన్ని సౌకర్యాలు కల్పించి మీ చేతిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు ఏర్పడిన తర్వాత ఈ 2.5 సంవత్సరంలో మీరు డబలు చేసిన ఘనత మీకే దక్కింది. అన్ని వర్గాల ప్రజల్ని మీరు రోడ్డుపైకి తీసుకొచ్చిన ఘనత కూడా భారతదేశంలో ఏదైనా ప్రభుత్వం ఉండదంటే ఈ ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు మీరు అమ్మఒడి విద్యా దీవెన ఆ దీవెన ఈ దీవెన అనేసి 10 రూపాయలు ఇవ్వటము, 100 రూపాయలు పేదవాడి దగ్గర నుంచి వెనక్కి లాక్కొని వాళ్ళ నట్టి విచ్చిన పరిస్థితికి వచ్చినారు. ప్రతి పేదవాడు కూడా రోడ్డుపైకి వచ్చి అయ్యా ఈరోజు మా బతుకులు విధంగా తయారైపోయినాయి, ఎవరు మమ్మల్ని కాపాడుకునే పరిస్థితి అనేది తీసుకో ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆరాఘాతాలు పొందుతున్నారు. దీన్ని మీరందరూ ఒక్కసారి గమనించండి. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరందరూ ఆనందపడుతున్నారు, ప్రజలంతా మేము ఇచ్చే సంక్షేమ పథకాలకు ఎంత ఆనందం ఉండాలనుకుంటున్నారో మీరు ప్రజలను ఒక్కసారి గుర్తించండి. వారి ఇళ్లకు పోయి వాళ్ళ మనోభావాలను పెంచుకోండి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క అరాజక ఆక్రమణ అప్రవేశం విధానాలను గురుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని నిరసనగా ఈ యొక్క నిత్యావసర సరుకుల ధరల పెంపుదల కావచ్చు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుదల కావచ్చు, వీటి మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా కాళహస్తి పెళ్లి మండపం ఒక నిరసన, మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలంతా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. 2.5 సంవత్సరం పైచిలుకైంది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి ఈ అసమర్థ నిరంకుశ ప్రభుత్వం మరి ఏ ఒక్కటి వదలకుండా ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి అమరావతిని అట్టెక్కించి పోలవరాన్ని పడకయించి ఈరోజు ధరలు అదుపు చేయలేని దుర్భాగ్యస్తుంది. ముఖ్యమంత్రి ఉండడం దారుణం. ఎందుకంటే ఆనాడు పాదయాత్రలో ఒక అవకాశం ఇస్తే నన్ను చూడండి, అవకాశం ఇవ్వండి అని చెప్పిన పెద్ద మనిషి, ఏ ఒక్క ఛార్జీలు పెంచడం అని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఈ మాటలు మాట్లాడి విద్యుత్ ఛార్జీలు పెంచి ఇసుక ధరలను ఆకాశాన్ని కంటే విధంగా చేసి 1,000 రూపాయలు వస్తున్న ట్రక్కు 3,000కు చేయడం, 10,000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక లారీని ఇస్తున్నాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే కందిపప్పు ఆనాడు సుమారు 74 రూపాయలు ఉంటే ఈరోజు 118 రూపాయలు, అదేవిధంగా చింతపండు 140 రూపాయలు ఉంటే ఈరోజు 300 రూపాయలు దరిదాపులు పోయే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా పెసరపప్పు 75 రూపాయలు ఉంటే 115 రూపాయలు. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్యాస్ 700 చిల్లర ఉంటే ఈరోజు 1000 చిల్లర, మరి పెట్రోల్ 75 రూపాయలు ఉంటే ఈరోజు 110 చిల్లర, ఆ రోజు 71 రూపాయలు డీజిల్ ఉంటే ఈరోజు 101 రూపాయలు 103 రూపాయలు డీజిల్.